ఎలక్షన్ కోడ్ కూసేసింది. ఏపీ తెలంగాణలో మొత్తం 8 స్థానాలకు మార్చి 22న పోలింగ్ జరగనుంది. సార్వత్రిక ఎన్నికల ముందు జరిగే ఎన్నిక కావడంతో ప్రధాన పార్టీలు వీటిని ఖచ్చితంగా గెలుచుకునే దిశగా పావులు కదుపుతున్నాయి. తెలంగాణలో మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతుంది. ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరుగుతుంది. దీంతోపాటు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కూడా ఎన్నుకోవాల్సి ఉంది. ఇటు ఏపీలో 4 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. దీంతోపాటు ఎమ్మెల్సీ మూర్తి ఇటీవల ప్రమాదంలో మరణించారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఇవాళ్టి నుంచే నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 5 వరకు నామినేషన్ స్వీకరిస్తారు. మార్చి 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 8న ఉపసంహరణ ఉంటుంది. మార్చి 22న పోలింగ్ నిర్వహిస్తారు. 26న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 2 పట్టభద్రుల స్థానాలతో పాటు ఉత్తరాంధ్రలో 1 ఉపాధ్యాయ స్థానానికి కలిపి మొత్తం 3 మార్చి నెలాఖరులోనే ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ స్థానాల్లో అధికార పార్టీ తరపున తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశాబాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ 3 స్థానాల్లో అధికార పార్టీ నేరుగా తమ అభ్యర్థులను నిలబెడుతుందా లేక పరోక్షంగా స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇస్తుందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానాల్లో అభ్యర్థులను పోటీలో నిలపాలని యోచిస్తున్నట్లు సమాచారం. తూర్పు గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ స్థానం నుంచి చైతన్యరాజు టికెట్ ఆశిస్తున్నారు. అధిష్టానం కూడా ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈయన పోటీ చేసి ఓడిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి కానుమిల్లి సూర్యనారాయణ పోటీ పడుతున్నారు. ఇక కృష్ణా, గుంటూరు విషయానికి వస్తే రాయపాటి శ్రీనివాస్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఇదే స్థానానికి గొట్టిపాటి రామకృష్ణ, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మ చౌదరి, డాక్టర్ పవన్ తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జమ్మూకాశ్మీర్లో స్థానికులకు ప్రత్యేక హక్కులు కల్పించే 35A అధికరణంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆర్టికల్ 35A వివాదం ఇప్పటిది కాదు, దశాబ్దాలుగా నలుగుతూనే ఉంది. జమ్మూకాశ్మీర్లో శాశ్వత పౌరులను గుర్తించి వారికి ప్రత్యేక హక్కులను కల్పించే స్వేచ్ఛను రాష్ట్ర అసెంబ్లీకి కల్పించేందుకు దీన్ని రాజ్యాంగంలో చేర్చారు. జమ్మూకాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 కింద 35A చేరుస్తూ అప్పటి ప్రధాని నెహ్రూ సూచనలతో రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. పార్లమెంట్ ఆమోదం లేకుండా ఇలా చేర్చడంపై మొదటి నుంచి వివాదం రగులుతూనే ఉంది. అసలు ఆర్టికల్ 370 తాత్కాలికమేనని, దాని ద్వారా మరిన్ని హక్కులు కల్పించడం సరికాదని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆర్టికల్ 35A ప్రకారం జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ చేసే ఏ చర్యను సవాల్ చేయడానికి వీల్లేదు. శాశ్వత హోదా ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి, ఆస్తుల కొనుగోలుకు, ఉపకార వేతనాలు, ఇతర సాయం, సంక్షేమ పథకాల లబ్ధికి అర్హులు. ఇతర ప్రాంతాల వారికి ఇవేమీ వర్తించవు. అంతేకాదు, స్థానిక మహిళలు ఇతర ప్రాంతాల వారిని పెళ్లి చేసుకుంటే వారు ఆస్తి హక్కును కోల్పోతారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు ఇది విరుద్ధంగా ఉండటంపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టికల్ 35A పై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమవుతుండటంతో కేంద్రం లోయలో హై అలర్ట్ ప్రకటించింది. 100 వేర్పాటు వాదులను అదుపులోకి తీసుకుంది. జేకేఎల్ఎఫ్ అధిపతి యాసిన్ మాలిక్ కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ రాజకీయ విభాగంగా భావించే జమాతే ఇస్లామీకి చెందిన 100 నిఘా పెట్టారు. శాంతి భద్రతలు అదుపు తప్పకుండా దాదాపుగా 10,000 జవాన్లను కశ్మీర్కు తరలించారు. ఎన్నికల సమయంలో చేసే ముందస్తు మోహరింపు లేనని ప్రభుత్వం చెప్తున్నా కశ్మీరీలు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్టికల్ 35A తొలగిస్తారన్న ప్రచారం జమ్మూకాశ్మీర్లో బాగా జరుగుతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నడుస్తోంది. అయినప్పటికీ త్వరలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వమే దీనిపై పూర్తి నిర్ణయం తీసుకుంటుందని, గవర్నర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోరని జమ్మూకాశ్మీర్ అధికారులు చెప్తున్నారు.
నరేంద్ర మోదీ కేసీఆర్ జగన్ కలిసి ఏపీపై దాడులు ఉధృతం చేశారన్నారు సీఎం చంద్రబాబు. అవినీతి పరుడైన జగన్ ను వదిలిపెట్టి రాష్ట్రం కోసం నిజాయితీగా పోరాడుతున్న టీడీపీపై ఐటీ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. విభజన హామీలను అమలు చేయకుండా ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి అన్యాయం చేసిన మోదీ ఏ మొహం పెట్టుకుని విశాఖకు వస్తున్నారని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి మన మీద దాడి ఉధృతం చేశారు. నరేంద్ర మోడీ మన మీద సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తున్నారు. అవినీతి పనులు వదిలిపెట్టారు. 11 చార్జ్షీట్లో 43,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోజు సిబిఐ చార్జ్షీట్ కోర్టులో ప్రతి ఒక్క శుక్రవారం వేస్తూ ఉంటే అతనిపైన ఎన్క్వైరీ లేదు. అదే మరి ఈ రాష్ట్ర హక్కుల కోసం పోరాడే ప్రతి ఒక్క వ్యక్తి పైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క కేసీఆర్, ఆయనకు ఒక భద్రతాభావం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకు అన్యాయం జరిగింది, అయినా కూడా నేను ధైర్యంగా ఒక మాట చెప్పాను. 2022కి దేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉంటాం. 2029కి దేశంలో 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దాంట్లో అనుమానమే లేదు. అది ఆయనకు భయం. మనం కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, మనం ముందుకు పోతాం. అది జరగకూడదని ఆయన జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అని మీరు చూశారు, కోడికత్తి కేసు. మనకు సంబంధం లేదు కోడికత్తికి, మనకు సంబంధం ఏముంది? ఆ కేసు అడ్డం పెట్టుకుని బాక్సైట్ ను ప్రైవేట్ పరం చేసింది అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బాక్సైట్ ను రాజశేఖర రెడ్డి అవినీతిమయం చేశాడు అనడానికి కిషోర్ చంద్రదేవి ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. గిరిజనుల ప్రయోజనాలను కాపాడటానికే తాను బాక్సైట్ అనుమతులను రద్దు చేశానని చెప్పారు. ఎవరిచ్చారని అడుగుతున్నా. ఈ మాయ మాటలు చెప్పే రాజశేఖర రెడ్డి కుమారుడు ఇక్కడ మాయ మాటలు చెప్తున్నాడు. ఆ రోజు బాక్సైట్ ప్రైవేట్ పరం చేసింది, ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చింది రాజశేఖర రెడ్డి తప్ప ఇంకోటి కాదు. ఆ రోజు ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉంది, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండి కిషోర్ చంద్రదేవ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఇవ్వడానికి వీలు లేదని. కేంద్రం పైన పోరాడిన వ్యక్తి కిషోర్ చంద్రదేవ్ గారు, ఇది ఐ విట్నెస్. రాజశేఖర రెడ్డి గారు చనిపోవచ్చు కానీ ఇది వాస్తవం. ఈ విషయం గిరిజనులకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా మనల్ని మన మీద బురద జల్లే కార్యక్రమానికి వచ్చారు. ఈ బురద జల్లిన మనకు ఏమాత్రం సంబంధం లేని విషయం. నేను వస్తానే మొత్తం ఎన్క్వైరీ చేశాను. ఎన్క్వైరీ చేసిన తర్వాత మొత్తం ఆలోచించాను. ఆలోచించిన లాభం లేదు, అతిక్రమణ జరిగింది, ఇందులో అవినీతి జరిగింది, దుర్మార్గం జరిగింది. అందుకే నేను ఇమ్మీడియట్గా ఆ లైసెన్స్ మొత్తం క్యాన్సిల్ చేశారని చెప్తే. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎవరూ తనపై కులముద్ర వెయ్యలేదని, ఇప్పుడు వైఎస్ జగన్ ఆయనకున్న కులగజ్జిని తనకు అంటించాలని చూస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. యూపీ, బీహార్ రాష్ట్రాల్లో కుల రాజకీయాలు చేసిన ప్రశాంత్ కిషోర్ ని సలహాదారునిగా పెట్టుకుని తనకు కులతత్వం అంటిస్తున్నారని, వారి ఆటను సాగనివ్వనని హెచ్చరించారు చంద్రబాబు. 40 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నా, ఎవడో సాహసం చేయాలన్న కులముద్ర వేయడానికో కమ్యూనల్గా పెట్టడానికి ఎవరు సాహసం చేయలేదు. ఎంతోమందితో పోరాడాను, హేమహేమలతో పోరాడాను, విజయభాస్కర్ రెడ్డితో పోరాడాం, అదే మరి చెన్నారెడ్డితో పోరాడాం, అదే మరి రాజశేఖర్ రెడ్డితో పోరాడాం, చాలామంది నాయకులతో పోరాడాం, కదా ఇందిరాగాంధీతో పోరాడాం, రాజీవ్ గాంధీతో పోరాడం చేశాం. ఎవరు అలాంటి తప్పుడు పని చేయలేదు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వీళ్లకుండే కులగజ్జని నాకు అంటించాలని కూడా అది జరగదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇంకొకడు ఉన్నాడు, అతను ప్రశాంత్ కిషోర్ బీహారీ. మన రాష్ట్రాన్ని బీహారీ చేయాలనుకుంటున్నాడు, బీమార్ స్టేట్గా చేయాలనుకుంటున్నాడు. అతని కన్సల్టెంట్ మీరు చూశారు, అప్పుడు చెప్పాడు, అందరికీ పరిచయం చేశారు. ఇక్కడ గుంటూరు మీటింగ్ పెట్టి ఎవరంటే ఈ ప్రశాంత్ కిషోర్ నా కన్సల్టెంటు,
ఆయన చెప్పింది మీరు వినమని వాళ్ళ నాయకులకు చెప్పాడు. బీహార్ రాజకీయాలు చేశారు, యూపీలో రాజకీయాలు చేశారు. కులాల పేరు చెప్పడం, మతాలను రెచ్చగొట్టడం, ఇంకో పక్కన ఎవరైనా ఒక ఎస్సీకి జరగకపోయిన దాన్ని మొన్న మీరు చూశారు, వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక ఫేక్ తయారు చేశారు సోషల్ మీడియాలో, అది పెట్టి రోడ్డు మీద పడడం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్ని విధాల రౌడీజం చేయాలనో, ప్రజల్ని రెచ్చగొట్టాలని రెచ్చగొడుతున్నారు. ఆ ప్రశాంత్ కిషోర్ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కుప్పి గంతలు నా దగ్గర జరగ. దళిత వ్యతిరేకిని అంటూ కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేకపోయినా క్షమాపణ చెప్తున్నానని చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రసారం చేశారని, వారిపై చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఒక కోర్టు ఉంది, ప్రజాకోర్టు. ఆ కోర్టులో నేను దోషినైతే శిక్షణ అనుభవిస్తా తీర్పు ద్వారా. అంతే తప్ప ఇలాంటి దిగజారు రాజకీయాలు చేసి ఎవరి జీవితాలతో మీరు ఆడుకుందాం అనుకున్నారో కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి అడుగుతూ ఉన్నా. మరొక్కసారి ఈ దళిత సంఘాల నాయకులకు కానీ, పౌరులకు కానీ, మరి ప్రజా సంఘాల యొక్క నాయకులకు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను అప్పీల్ చేస్తున్నా. వాళ్ళని మరొక్కసారి మీకు చెప్తే తెలియపరుస్తూ ఉన్నా. మీరు 2.5 నిమిషాల వీడియోని చూడండి, 30 సెకండ్ల వీడియోని చూసి నన్ను అపార్థం చేసుకోవద్దు. ఒకవేళ మీ మనసుకి వాళ్ళు పెట్టినటువంటి వీడియో వల్ల ఏమాత్రమైనా గాయమై ఉంటే, నేను వాళ్ళ తరపున పెట్టింది వాళ్ళైనా సరే నా గురించి పెట్టి నన్ను మీ మనసుల్లో గాయపరిచే విధంగా చేశారు కాబట్టి నేను క్షమాపణ మీ అందరికి కూడా తెలియజేస్తానని చెప్పి కూడా. జగన్తో కుమ్మక్కై కేటీఆర్ చంద్రబాబుపై జోస్యాలు చెప్తున్నారని విమర్శించారు చింతమనేని ప్రభాకర్. ఆయన జోస్యాలు ఫలించవని అన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మోదీతో కుమ్మక్కైన జగన్, కేటీఆర్ కలలు నెరవేరవని స్పష్టం చేశారు చింతమనేని. కేటీఆర్ ఈ రోజున ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి ఈ రోజున మరి కేటీఆర్ గారు అంటున్నాడు, మరి వచ్చేది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వస్తాడని. ఈయన ఏమన్నా పగటికల్లకి అంటున్నాడా అని అడుగుతున్నా. ఏ రకంగా మరి వస్తాడు? నువ్వు కూడా వచ్చి తిరిగి జగన్మోహన్ రెడ్డిని కేటీఆర్ గారు గెలిపించు, మీ నాయన నువ్వు వచ్చి కూడా తిరిగితే కూడా ఏం జరుగుతుందో తెలుస్తుంది మీకు కూడా అని చెప్పి కూడా నేను కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని అడుగుతున్నాను. ఏంటి ఈ కుట్ర? అక్కడ ప్రధానమంత్రి గారు, అక్కడ నువ్వు మోదీ గారు, ఇక్కడ మీ నాన్న, నువ్వు జగన్మోహన్ రెడ్డి, మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ని చేసింది చాలదా? ఇంకా మా మీద ఇంకా మీకు కక్ష ఉందా? మేమేమి ద్రోహం చేసామని నువ్వు జోస్యం చెప్తున్నావు అని అడుగుతున్నా. నీ జోస్యాలు చిలక జోస్యాలు చెప్పి ఇని వినటానికి మేమేమి చెవుల్లో పువ్వులు పెట్టుకోవాలా? ఈ రోజున మీరు చేసినటువంటి పనులు, మీరు చేసినటువంటి ద్రోహం మమ్మల్ని కట్టుబట్టలతో తరిమేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలో తెలియదు, మంత్రులు ఎక్కడ ఉండాలో తెలియదు, మరి అదేవిధంగా ఐఏఎస్లు ఎక్కడ ఉండాలో తెలియదు, ఐపీఎస్లు ఎక్కడ ఉండాలో తెలియదు, సెక్రటరియేట్ ఏంటో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మరి అనేక అవస్థలు పడి ఒక్కొక్కటిగా 4.5 సంవత్సరాల పసిపిల్లని పెంచుకుంటా వస్తుంటే మీకు ఏ రకంగా మా రాష్ట్రం గురించి మాట్లాడాలనిపిస్తుంది? మీకు ఇది భావ్యమా? మీకు ఇది తగునా అని చెప్పి కూడా నేను అని అడుగుతూ ఉన్నాను. మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కుట్ర రాజకీయాలకి మీకు పరాకాష్ఠ చేరింది. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఈ జనం క్షమించరని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి